हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल तेलंगाना लो आंध्रा अम्मई मन वीडियो वच्चेसी प्रीवियस व्लॉग कंटिन्यूशन अंडी इक्कड़ नुंडी बर्थडे सेलिब्रेशन्स अनेवी स्टार्ट अवुतायन्नमाट फाइनल गा डेकोरेशन वच्चेसी इला उंदी नेक्स्ट केक अयिते तीसुकोच्चारु एंत केयरफुल गा तीसुकोच्चिना कूडा केक अयिते कोंचेम डैमेज अयिंदी अंटे अंत मरी एक्कुवगा कनिपिंचे अंत कादु जस्ट दानि मीद उन्न फ्लवर्स कोन्नि किंद पडिपोयायि दानि मल्ली अड्जस्ट चेसि पेट्टामन्नमाट इंका इला ओक पैकिंग अयिते बाइचारु अंटे मनं पट्टुकोवडानिकि फ्लेक्सिबल गा उंडेटट्लुगा इच्चारन्नमाट ई लोपल युतिनि रेडी चेसि बयटिकि पंपिंचानन्नमाट इक्कड उंटे अन्नि लागुता उंटुंदि बेलून्स अनि चेप्पि इंका अंत रेडी अयिंदि केक कटिंग टाइम कि युतिनि तीसुकोनि वच्चानु इंका ओपन चेसिन तर्वात केक अयिते इला उंदंडि जस्ट आ चिन्न फ्लवर्स उन्नायि कदा स्कै ब्लू कलर वि अवि कोंचेम किंद पडिपोयायि इंका वाटिनि नीट गा तीसेसि आ क्रीम कूडा मरी मेल्ट अयिनट्टु एं लेदु कूल केक कदा मेल्ट लेट अकते मंचिगाने टेस्ट बहुत प्राइस डीटेल्स केक वच्चेसी 2000 अयिंदन्नमाट रीजनबल प्राइसेस लोने इच्चारु होम डेलिवरी अला उंटुंदी चार्जेस उंटायनि चेप्पारन्नमाट इंका माकु इदि दग्गरे मालैन लोने सो मेमे वेल्लि डैरेक्ट गा तीसुकोच्चुकुन्नामु इंका इक्कड इदि अयिते कोन्नि स्टिल्स दिगिंदि तर्वात इंका फस्ट मंगलहारतो स्टार्ट चेसामन्नमाट युति की हारति चेसी दन तर्वात अंदर ब्लेसिंग्स इच्चिन तर्वात केक कट चेपिद्दामु ई लोपल इंकेवरैना मिस अयिन वाळ्ळु उंटे वाळ्ळु कूडा वस्तारनि चेप्पेसी 8:30 अला पार्टी अयिते स्टार्ट चेसामु युति अयिते चाला बागा कोऑपरेट चेसिंदंडि अस्सलु अनुकोलेदु इंत बागा कोऑपरेट उंटुंदनि चेप्पि फस्ट बर्थडे अप्पुडैते इंका चुक्कलु चूपिंचिंदन्नमाट असलु एं देनिलो पार्टिसिपेट चेयलेदु ड्रेस सरिग्गा वेसुकोलेदु अंता चिराग चिराग चेसिंदि ईसारि युति कंफर्टबल गा తను ఎంజాయ్ చేయాలనే డ్రెస్ కూడా మరీ హెవీగా తీసుకోలేదన్నమాట తనకి కంఫర్టబుల్గా ఉండేటట్టుగా చూస్ చేసి తీసుకున్నాను అది వచ్చేసి సాఫ్ట్ క్లాతే ఉంటుంది సో తనకి అంతేం అనిపించలేదన్నమాట అండ్ వింటర్ కదా ఇంకా నైట్ అయ్యేసరికి ఇంకా ప్రాబ్లం ఏం రాలేదు చల్లగా ఉంటుంది లాస్ట్ టైం బర్త్డే మార్నింగ్ చేసాము తను కొంచెం ఇంకా సఫోకేటింగ్గా ఫీల్ అయిందన్నమాట ఇంకా ఈసారి నైట్ చేసాము ఇంక ఇక్కడ వచ్చేసి మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాము మేమందరం బ్లెస్ చేసామన్నమాట ఇంకా ఆంటీ వాళ్ళతో అలా వీళ్ళందరూ మా పక్కన మా ఓనర్ ఆంటీ వీళ్ళనమాట ఇంకా వాళ్ళందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు యుతికి అయితే డెకరేషన్ వచ్చేసి ఇంక ఇలా ఉంది నేను తీసుకొచ్చిన అయితే ఒక్కటి కూడా యూజ్ చేయలేదు ఇప్పుడు పక్కన పాప ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ యుతి వాళ్ళ ఫ్రెండ్ అనన్య అని తన బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ అన్ని దీనిలో యూజ్ చేశామన్నమాట ఇంకా అందరూ వరుసగా బ్లెస్ చేస్తూ ఉన్నారు ఇంకా మాది 1BHK హోమ్ అయ్యేసరికి ఇంకా బాగా ఇరుకుగా అలా ఉందన్నమాట అందరూ వచ్చేసరికి ఇంకా దానిలోనే అట్లనే అడ్జస్ట్ అయ్యి ఇంకా అలానే చేసాము టెర్రస్ మీద అలా చేద్దామంటే లైటింగ్ సరిపోలేదు అండ్ పిల్లలకు కూడా బాగా కోల్డ్ ఉందన్నమాట ఇంకా ఎవరికైనా బాగా చలిగా ఉంటుందిలే అని చెప్పేసి ఇంక ఇలా ఇంట్లోనే హాల్లో అన్ని దివాన్ అవన్నీ తీసేసి ఇలా రెడీ చేసామన్నమాట ఇంకా తను వచ్చేసి ఆ పాప యుతికి బెస్ట్ ఫ్రెండ్ తన నేమ్ వచ్చేసి అనన్య అన్నమాట వాళ్ళేమో తన పేరెంట్స్ ఇంకా వీళ్ళు కూడా మా ఫ్లాట్లో ఉండేవాళ్ళే ఇంకా యుతికి గిఫ్ట్స్ ఇవ్వగానే ఇంకా ఫోకస్ అంతా గిఫ్ట్స్ మీదే ఉందన్నమాట వాటిని ఓపెన్ చేయాలని చెప్పి ఇంకా ఫొటోస్కి స్టిల్స్ అలా ఏమి ఇవ్వట్లేదు ఎంతసేపు అడిగినా కూడా స్టిల్స్ అస్సలు ఇవ్వట్లేదు వాటిని ఓపెన్ చేసే పనిలోనే ఉంది ఇంక ఇలా అయితే ఒక ఫోటో కూడా సరిగ్గా రాదని చెప్పేసి ఆపోజిట్లోనే టీవీ ఉంటుందన్నమాట ఇంకా టీవీలో కార్టూన్ ఛానల్ పెట్టేసి ఉంచాము ఇంకా అప్పుడు కొంచెం అప్పుడప్పుడు రైమ్స్ చూసుకుంటూ కొంచెం సౌండ్ పెట్టినప్పుడు రైమ్స్ చూసుకుంటూ ఫొటోస్ పోజ్ ఇచ్చిందన్నమాట ఇంకా ఇక్కడ మొత్తం కేకే కవర్ చేస్తుంది యుతిని అని చెప్పేసి కేక్ కొంచెం పక్కకు జరిపాము మళ్ళీ అది లేకపోతే బర్త్డే అన్నట్టు ఉండదు కదా ఇంకా మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది సంక్రాంతి భోగి పండ్లు అలా ఏదో జరిగినట్టు ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా టేబుల్ అలానే ఉంచి కొంచెం కేక్ అయితే పక్కకు జరిపాము ఇంకా అలానే కొన్ని స్టిల్స్ అయితే దిగాము వీళ్ళు వచ్చేసి మా కజిన్ వాళ్ళు ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీరు చూసినట్టయితే తెలిసే ఉంటుంది ఇంకా అందరూ ఇట్లా అక్షింతలు వేస్తుంటే కూడా యాక్చువల్గా అక్షింతలు అంటే యుతికి ఇరిటేట్ అన్నమాట కానీ ఆ రైమ్స్ వల్లనో సాంగ్స్ కూడా పెట్టాం బ్లూటూత్లో ఇంకా దాని బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చి నార్మల్గా వూఫర్స్లో పెట్టామన్నమాట ఆ మ్యూజిక్కి అలా బాగానే ఎంజాయ్ చేసింది
ఇంకా గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేయాలి అప్పుడే అని చెప్పి బాగా ఎగ్జైటింగ్ ఉందన్నమాట. తను వచ్చేసి మా ఫ్రెండ్, మా బీటెక్ క్లాస్మేట్. ఇంకా అందరితో మంచిగానే ఫొటోస్ దిగింది. ఇంకా తను ఇంతవరకు ఎప్పుడు చూడలేదన్నమాట యుతి పుట్టిన తర్వాత. కొంచెం కొత్తగా ఉంది. ఇంకా వీళ్ళందరూ ఏంటంటే అలవాటు అయిపోయింది, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా. ఇంకా మా ఫ్లాట్లో వాళ్ళంటే ఇంకా తనకు మొత్తం తెలుసు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్తూ ఉంటుంది రోజు. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా అనన్యనేమో యుతికి గైడ్ చేస్తా అంటుంది, నేను చెప్తా యుతితో నీకు అడ్జయిస్తా అంటుంది అనమాట. ఇంకా అలా వాళ్ళు కలిసి, ఇంకా వీళ్ళకి ఇంకో ఫ్రెండ్ కూడా ఉంటుంది పూజ అని, తను ఆల్రెడీ హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా తనని మిస్ అవుతున్నారు బాగా. ఇంకా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందనమాట. కాకపోతే ఇట్లా లంగా జాకెట్ మోడల్లో కేక్ ఆర్ట్ ఇచ్చాం కదా, హెవీ క్రీమ్ అయిందనమాట. ఆ క్రీమ్ అంటే ఆ థిక్నెస్ కోసం ఎక్కువ క్రీమ్ పెట్టారు. ఇంకెంత కట్ చేస్తున్నా మొత్తం క్రీమే వస్తుంది. ఇంకా అది పెడితే కోల్డ్ అవుతుంది అని చెప్పి ఇంకా లోపల కలర్ చూస్తున్నాం బ్రెడ్ కోసం. కాకపోతే ఇంకా క్రీమే ఎక్కువ ఉందనమాట. ఇది అయితే ఇంక పెట్టిన దగ్గర నుంచి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంకా పిల్లలు అదే కదండి, కేకే కదా ఇష్టపడేది. ఇంకా ఫస్ట్ అయితే బేబీ డాల్ అనుకుంది, అనుకొని దాని వల్లనే ఎక్కువ డిస్టర్బ్ చేయలేదనమాట కేక్ని. అదే నార్మల్ కేక్ మోడ్లో ఉంటే ముందు తింటా అని చెప్పి అలా అల్లరి చేసేది. ఇది వచ్చేసి ఇంకా డాలే అనుకుంది అనమాట. ఆ టేస్ట్ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందరూ ఇంకా మళ్ళీ కేక్ తినిపించడం, ఎందుకు ఎక్కువ కోల్డ్ అవుతుంది కదా వద్దులే అని చెప్పేసి జస్ట్ అట్లా ఫోటో స్టిల్స్ అలా దిగామన్నమాట. పైన హ్యాపీ బర్త్డే క్యాప్ ఇంతకుముందు ఇంట్లో పాతది ఉంటే అదైతే ఊరికే పెట్టుకొని ఉందన్నమాట. కానీ బర్త్డే రోజు మాత్రం ఆ క్యాప్ అస్సలు పెట్టుకోవట్లేదు. అనన్య పెట్టుకుంటున్నా కూడా పెట్టుకోవట్లేదు అనమాట. యాక్చువల్గా ఇంకొకరు పెట్టుకుంటే అదే చేయాలి అని చూసేది. కాకపోతే ఇంకప్పుడు మనకి నీడ్ కదా క్యాప్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అని ఇంకా మనకు అవసరమైనవి వాళ్ళు అస్సలు చేయరు అనమాట. ఇంకా ఆ రోజు కూడా అలానే క్యాప్ పెట్టుకోలే. నేను ఇంకా క్యాప్ ఉంటుంది కదా అని హెయిర్ బ్యాండ్ హెవీగా ఏం తీసుకోలేదు. ఇంకా అలా నార్మల్గా ఉందన్నమాట. ఇంకా బా అంటే అవన్నీ గోల్డ్ అవన్నీ పెట్టినా కూడా మంచిగానే ఉంచుకుంది. ఎక్కువ ఏమిటి అంటే తీసేయమని ఎప్పుడు అంటూ ఉంటుంది అనమాట, అట్లేం అనలేదు, మంచిగానే ఉంది. తర్వాత ఇంకా అనన్య నీకు అడ్జయిస్తా యుతితో అని చెప్పేసి హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటూ వాళ్ళు కొంచెంసేపు అట్లా ఆడుకున్నారనమాట దాంతో. ఇంకా దాని తర్వాత ఇంకా అది అయితే తీసి ఇంకా పక్కన పెట్టానమాట. ఇంకా ఉన్న దగ్గర నుండి పిల్లలు దాన్నే తింటూ ఉంటారు. ఇంకా కోల్డ్ కన్నా కూడా ఇంకా తర్వాత అసలు అన్నం కానీ టిఫిన్ కానీ ఇంకేం తినరు అనమాట. అదంతా ఫ్లేవర్ ఒక రకంగా ఉంటుంది కదా, దానివల్ల ఒక 2 డేస్ మొత్తం మానేస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత వీళ్ళిద్దరు కొంచెంసేపు డ్యాన్స్ అలా చేశారు, సాంగ్స్ పెడితే కొన్ని స్టిల్స్ అయితే దిగారు. యుతి కూడా మేము చూపిస్తూ ఉంటే వాటితో పాటు స్టిల్స్ కొన్ని దిగింది. ఇంక ఇప్పుడు ఇరిటేషన్ స్టార్ట్ అయిందనమాట అక్షింతలు. ఇంతకు ముందు వరకు ఆ గిఫ్ట్స్ అవి చూసుకుంటూ ఆ సాంగ్స్ వినుకుంటూ అంతేం కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇంక ఇప్పుడు మొత్తం ఆ అక్షింతలన్నీ దులపాలి అని చెప్పేసి తిరుగుతూ ఉందన్నమాట. ఇంకా ఇంట్లో వచ్చేసి ఇంకా డిన్నర్కి ప్రిపేర్ అవుతున్నామన్నమాట, డిన్నర్ చేద్దామని చెప్పి. ఇంకా వీళ్ళని కొన్ని ఫొటోస్ అయితే దించాము, మేము కొన్ని ఫొటోస్ దిగాము. ఇతికి డ్రెస్ చేంజ్ చేద్దామంటే ఇంకా అస్సలు తీయనన్నదండి. ఇంకొక డ్రెస్ కూడా ఉందన్నమాట, అది వేద్దాంలే అంటే పార్టీ అయిపోయిన తర్వాత వేద్దామని ఇంకోటి కూడా తీసుకున్నాను. దాంతో కొన్ని స్టిల్స్ అలా దింపుదామంటే అస్సలు చేయలేదన్నమాట. ఇంకెక్కడ బెలూన్స్ని వచ్చేసి ఆమె దగ్గరికి పెట్టుకొని కాలుతో దంతూ ఉందన్నమాట. ఇంకా ఇది లంగా జాకెట్ వచ్చేసి ఇది కూడా చావలీలోనే తీసుకున్నానండి, చావలీలోనే తీసుకొని ఇలా స్టిచ్ చేయించాను అనమాట. ఇది పాపకు వచ్చేసి 1.5 మీటర్ అయితే వెనక అంచు అయితే రాదు, 2 మీటర్స్ తీసుకుంటే కరెక్ట్గా వెనక కూడా వస్తుంది అనమాట. ఇంకా ముందు వరకు అనిపిస్తే చాలే అని చెప్పేసి నేను జస్ట్ 1.5 మీటర్ తీసుకున్నాను. ఇక్కడ ఆడుకుంటూ అది అనేది కొంచెం బార్గా ఉందన్నమాట. ఇంకా దానివల్ల ఉరక కింద పడతా ఉంది. యాక్చువల్గా అయితే ఇట్లా ఎత్తుకొని నడుస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే ఇంకా రోజు అందరు ఉన్నారుగా, మరి ఇంకేం గుర్తొచ్చిందో అట్లే నడవట్లేదు. ఇంకా ఊరికే అక్షింతలు అవన్నీ కింద పడేయటము అట్లా చేసింది, ఎక్కువ స్టిల్స్ కోఆపరేట్ చేయలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాగా డ్యాన్స్ చేసుకుంటూ అట్లుంది. అవి తీస్తాను గుచ్చుకుంటాయేమో అంటే అస్సలు తీయలేదండి. ఎప్పుడైతే అసలు ఇంట్రెస్ట్ చూపించదు అనమాట. కాకపోతే ఈసారి ఇంకా అవి పెట్టుకొని తీయనని ఏడుపు. ఇంకా మంచిగానే ఆడుకుంది అందరితో. ఇంకా దాని తర్వాత ఇంకా డిన్నర్ ప్లాన్ చేసాము.
ఇంకా గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేద్దాము అని చెప్పి ఇంక నైట్ ఇంక అందరు వెళ్ళిపోయిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత 11:30 అలా అయింది టైము. ఇంకా ఆ టైంలో గిఫ్ట్స్ ఓపెన్ చేసిందనమాట అన్నీ. ఇంకా ఇది వచ్చేసి మా ఫ్రెండ్ తీసుకొని వచ్చారు ఈ బ్యాగ్. ఇదైతే బాగా నచ్చింది యుతికి, చాలాసేపు ఆడుకుందనమాట దీంతో. తర్వాత ఇంకా మా ఫ్లాట్లో వాళ్ళు ఇది ఒక టెడ్డీ వచ్చింది గిఫ్ట్. ఇంకా అన్నిటినీ మంచిగా ఎంజాయ్ చేస్తుందనమాట, తనకి ఇష్టమైనవి ఉన్నాయి కదా. ఇంకా ఆ టెడ్డీని హగ్ చేసుకుంటుంది, నాది పాప అని చెప్తుంది. టెడ్డీ అన్నిటినీ పాప అంటది, ఒక పెద్ద టెడ్డీని ఒకటే టెడ్డీ అంటది అనమాట. ఇది వచ్చేసి మా కజిన్ వాళ్ళు తీసుకున్నారు ఈ డ్రెస్. ఇంకా అన్నీ ఎగ్జైట్ అవుతూ ఉందన్నమాట ప్రతిదాన్ని కూడా. ఇంకా డ్రెస్సెస్ మాత్రం వేయమని అడిగింది అప్పుడు. ఇప్పుడు వద్దులే వీటితో ఆడుకో టాయ్స్తో అంటే సరే అంది. ఇంకా మంచిగానే మాట విన్నట్టే, యాక్చువల్గా ఏదైనా చెప్తే ఏడుస్తూ ఉంటుంది అది ఇచ్చే వరకు కూడా. కానీ ఇంకా ఆ రోజు మాత్రం మంచిగానే కోఆపరేట్ చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను కదా, ఒక అన్నయ్య ఉంటారు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అని చెప్పేసి ఆ అన్నయ్య వాళ్ళు తీసుకున్నారనమాట ఈ కప్. ఇది వచ్చేసి కప్ అనమాట గిఫ్ట్. ఇంకా యుతికి చూపిస్తే అది పట్టుకొని పడేస్తుంది అని చెప్పేసి దాన్ని పక్కకు పంపించి ఓపెన్ చేసాము. కానీ ఓపెన్ చేసేసరికి వచ్చిందనమాట, కాకపోతే వెంటనే పాడవుతుంది అమ్మా ఇవ్వు అది ఇది అని చెప్తే ఇచ్చిందనమాట. ఇది వచ్చేసి హ్యాపీ బర్త్డే కప్. అప్పటికప్పుడే అనుకొని పిలిచామండి వాళ్ళ పాపం ప్రిపేర్ అయ్యేదని, గిఫ్ట్స్ తీసుకురావడానికి కూడా లేదనమాట టైం. అప్పటికప్పుడే అనుకోకుండా ఇట్లా చేసాము. యాక్చువల్గా యుతికి బాగా కోల్డ్ ఉంది, కోఆపరేట్ చేస్తుందో లేదో, నార్మల్ కేక్ కటింగ్ చేద్దాంలే మళ్ళీ అందరూ ఉంటే చిరాకు చేస్తుంది అన్నట్టుగా పెద్దగా ఏం కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇంకా సడన్గా ఈయనకి లీవ్ దొరికింది, ఇంకా ఓకే అందరిని పిలుద్దాంలే అందరం గ్యాదర్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడు ప్లాన్ చేసామన్నమాట. ఇది వచ్చేసి అన్నయ్య ఇచ్చారు గిఫ్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాయ్ ఒక గిఫ్ట్ వచ్చింది బస్సు, దాంతో కూడా బాగా ఎంజాయ్ చేసింది ఇది. దానిలో బ్యాటరీస్ వేస్తే తిరుగుతుంది అనమాట, ఇంకా వేసిన దగ్గర నుండి అదే కావాలి అంటదని చెప్పేసి మేము ఇంకా దానికి అలా ఆన్ చేయడం చూపించకుండా ఇలా తిప్పుకుంటూ ఆడుకోవడమే అని చెప్పి చెప్పామన్నమాట. లేకపోతే ఇంకా అది పెట్టి ఊరికే ఆడుతూ ఉంటుంది, సాంగ్స్ కావాలని నైట్ టైంలో అట్లా మారం చేస్తుందని చెప్పి జస్ట్ ఇట్లా ఆడుకోవడమే అని చెప్పాం. ఇలా అయితే దాంతోపాటు అలా నడపలేవదు కదా, సో ఇంకే ప్రాబ్లం ఉండదు అని చెప్పి చెప్పేసి ఇంక ఇట్లా నేర్పించాం. నెక్స్ట్ ఇది ఒక ఫ్రాక్ గిఫ్ట్ వచ్చింది యుతికి. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్ అనన్య ఇంకొక ఫ్రాక్ తీసుకొచ్చింది అనమాట, ఇది అనన్య తీసుకొచ్చిన ఫ్రాక్ అనమాట. ఇంకా దీని తర్వాత అందరం ఉన్నాం కదా, మనం మోనో యాక్షన్ అలా ఆడదాం, ఈ పిల్లలు కూడా ఇప్పుడు పడుకునేటట్లు లేరు అని చెప్పి అన్ని ఇంకా డిన్నర్ కంప్లీట్ అయింది, అవన్నీ కూడా క్లీన్ చేసి లోపల పెట్టేసి ఇంక ఇట్లా బయట హాల్లో చాపలు వేసుకొని ఇంక అందరం గ్రూప్స్ డివైడ్ అవుతున్నాం అనమాట. మేము బ్రదర్ అండ్ సిస్టర్స్ ఒక గేమ్, వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా పెట్టుకొని అయితే ప్లాన్ చేసాము. ఇంక ఇప్పుడు వచ్చేసి మోనో యాక్షన్ ఆడుతున్నాము, అన్నయ్య యాక్టింగ్ చేస్తున్నాడు, వాళ్ళ టీం వాళ్ళు ఏమో గెస్ట్ చేస్తున్నారు అనమాట. మేము ఇటువైపు ఉన్న మేము బ్రదర్ అండ్ సిస్టర్స్ ఏమో ఒక టీం అనమాట. మేము యాక్ట్ చేసినప్పుడు మా టీంలో ఒకళ్ళు యాక్ట్ చేస్తే ఇంకొకరు గెస్ట్ చేయడం అందరికీ తెలిసే ఉంటుంది, లవ్ స్మాష్ అంటారు కదా అలా అనమాట. అది అయిపోయిన తర్వాత సాంగ్స్ అయితే స్టార్ట్ చేసాము. ప్రియతమా నీ వచడ కుశలమా నే నిచడ కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓ కమ్మని ఈ ప్రేమ రేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమానే నిచట కుశలమే. గుండెల్లో గాయమేదో చలంగమాని పోయే మాయ చేసే అమాయే ప్రేమాయే, ఎంత గాయమైనా గాని నవేనికేమి కాదు పూకు సోకి నీ సోకు కలేనే. వెలికి రాని వెళ్ళి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాలు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అన్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈలాది పాటగా రాసేది హృదయమా. ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై నాలోన నిలువుమా, శుభలాలి లాలి జో లాలి లాలి జో, ఉమాదేవి లాలి జో లాలి లాలి జో. మమకారమే
ఈనాటి పాటగా రాసేది హృదయమా నా హృదయమా. చిరిపిగా చూస్తావలా పెనవేస్తావేలా నిన్నే ఆపేదేలా చివరికి నువ్వే అలా వేస్తావే బల నీతో వేగేదేలా. ఓ ప్రేమ కన్నుల్లో వాడే రోజు ఎంతో బాగుందని కదా కొన్నాలే అందంగా ఊరిస్తుంది ఆపై చెరుపుతోందిలా కడదాకా ప్రేమించేదేలాగా చూస్తావలా పెనవేస్తావేలా నిన్నే ఆపేదేలా చివరికి నువ్వే అలా వేస్తావేవలా నీతో వేగేదేలా నిన్నే ఇలా.